అందరికీ నమస్తే, నేను మీ ప్రియా. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. సింపుల్ ప్రాసెస్లో క్విక్గా అలాగే నిత్యం మన వంటగదిలో వాడుకునే ఒక ప్రోడక్ట్ అండి. అదేంటనుకుంటున్నారా? లేదు అనుకుంటే మనం ఇలాగ లైన్స్ లాగానే ఇలా వేసేసుకోవచ్చు. చక్కగా జంతికల్లా అయితే వచ్చినాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండి. సమ్మర్ సీజన్ అంటేనే మనకి ఒడియాలు, పచ్చళ్ళు ఏంటేంటో పెట్టుకుంటూ ఉంటాం, అప్పడాలు ఇవన్నీ కూడా. అయితే ఈరోజు మన వీడియోలోని వెరైటీగా ఒడియాలు పెట్టబోతున్నాను అనమాట. పిల్లలు చాలా ఇష్టపడి తింటారనమాట. చాలా సింపుల్ ప్రాసెస్లో క్విక్గా అయిపోతుంది అనమాట. ఆ రెసిపీ ఏంటనేది ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాము. అయితే ముందుగా మన ఇంట్లోని ఎప్పుడు కూడా సగ్గుబియ్యం ఉంటుంది కదండి. ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినా ఏం చేసినా ముందుగా మనం సగ్గుబియ్యం వాడతాం. అంటే మంచిగా చలవ చేస్తుంది అనమాట. అలాగే సగ్గుబియ్యంతో అలాగే నిత్యం మన వంటగదిలో వాడుకునే ఒక ప్రోడక్ట్ అండి. అదేంటనుకుంటున్నారా? రైస్ అండి, బియ్యంతో అనమాట. ఈ రెండు కలిపి మనం చక్కగా ఒడియాలు అనేది ఎలా పెట్టుకోవాలనేది చూసేద్దాం. అయితే చాలా రకాలుగా పెట్టుకుంటారు ఒడియాలు, కానీ ఇప్పుడు నేను చేసేది ఏంటంటే సింపుల్ అండ్ క్విక్ ప్రాసెస్లోనే త్వరగా అయిపోతున్నాయి అనమాట ఒడియాలు అనేవి. సో నేను ఈ కప్పు అయితే యూస్ చేస్తానండి కొలతకి. ఈ కప్పుతోనే రెండు కప్పులు సగ్గుబియ్యం అనేది తీసుకొని మనం మిక్సీలో వేసుకొని డైరెక్ట్గా, అది నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ కింద మనం బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇది కొలత అన్నమాట మనకి. చూసారు కదా, ఇది కొలత అన్నమాట. ఓకే, రెండు కప్పులనే వేసాను నేను. కాకపోతే ఇదంతా కూడా మనం బరకగా పౌడర్ రూపంలో గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా? చూసారా, ఇలాగా బరకగా మనం మిక్సీ పట్టించుకోవాలన్నమాట. మరీ పౌడర్లా కాకుండా మీకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇలాగ బరకగా ఉంది కనిపిస్తుంది కదా. ఇలా మనం పక్కన పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు మనం బియ్యం పిండి కొలత ఎంత ఉన్నది అనేది తీసుకుందాం. యాక్చువల్గా ఇవైతే మనం 2 కప్స్ సగ్గుబియ్యం వేసాం కాబట్టి దీనికి డబుల్ వేసుకోవాలన్నమాట. అది కూడా బియ్యం పిండి అంటే 4 కప్పులు బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్సీ తీసేసి పక్కన పెట్టేద్దాం మిక్సీ. చూస్తున్నారా ఎలా వచ్చిందో పౌడర్ అంతా కూడా. ఇది బియ్యం పిండి అండి, ఆల్రెడీ నేను జల్లించి పెట్టుకున్నాను అనమాట. ఇవి 4 కప్పులు మనం తీసుకోవాలి. కొలత ప్రకారం చేసుకుంటే మంచిగా ఒడియాలు అనేది చాలా బాగుంటాయి అన్నమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకేనా? ఇదిగోండి బియ్యం పిండి 6 కప్పులు అనమాట. అయితే మనం తీసుకున్నది 2 కప్పులు సగ్గుబియ్యం కదా, 2 కప్పులు సగ్గుబియ్యంకి మనం 6 కప్పులు బియ్యం పిండి అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. ఈ 6 కప్పులు ప్లస్ ఆ 2 కప్పులు సగ్గుబియ్యానికి మనం 18 కప్పులు వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా ముందుగా నేను స్టవ్ మీద అయితే పెట్టలేదండి, స్టవ్ మీద పెట్టకుండా పౌడర్ అంతా కూడా నేను ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారా? అంటే 1 కప్పు బియ్యం పిండికి 3 కప్పులు వాటర్ వేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. అది అజ్జా అనమాట ఎప్పుడైనా మనం చేసుకునేటప్పుడు. అలాగే ఇక్కడ మిక్సీలో పెట్టుకున్నాను కదా సగ్గుబియ్యం, బరకగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, సో అది కూడా నేను ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. ఓకేనా? సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఇంకా. సో ఇవి నేను ముందుగానే కొలత తీసి పెట్టానండి, 18 గ్లాసెస్ వాటర్ అనమాట, అదే కప్పుతో కొలత. సో ఇవన్నీ కూడా మనం చక్కగా కలిపేసుకోవాలి. దీంట్లోనే ఇంకా కొంచెం ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి, అవేంటనేది మీకు చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి వాటర్ పోసుకున్నాం కదా, దాని తర్వాత నేను పండుమిరపకాయలు మేడ మీదకి వెళ్ళి తెంపి తెచ్చానమాట. అందులో కొంచెం పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి, ఇవన్నీ మనం ఫైన్గా చాప్ చేసేసుకుందాం. అయితే నా దగ్గర బ్లెండర్ ఒకటి ఉంది, దాంట్లోనేసి చాప్ చేసేస్తాను.
అయితే ఈ బ్లెండర్లో వేసిస్తాను. దగ్గర దగ్గర నేను ఒక 15 పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను. ఇదిగోండి, ఇదంతా కూడా మనం దీంట్లో వేసేసుకుందాం. ఇదంతా కూడా చక్కగా మనం కలిపెట్టేసుకుందాం. ఓకేనా, ఎటువంటి లంప్స్ లేకుండా దీని అంతా మనం ఒకసారి కలిపేసుకుందాం. అప్పుడు స్టవ్ మీద పెడతాను. సో చక్కగా ఇదంతా ఇలా కలబెట్టేసుకుందాం. ఎటువంటి లంప్స్ లేకుండా ఇలా తిప్పేసుకుంటే ఒకసారి అయిపోద్ది. మళ్ళీ స్టవ్ మీద పెట్టిన తర్వాత అవ్వదన్నమాట, ఉండలు కట్టేస్తుంది. చూడండి ఒకసారి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మనకి మిశ్రమం, భలే ఉంది కదా. ఇప్పుడు దీంట్లో మనం జీలకర్ర పొడి యాడ్ చేసుకుందాం, అలాగనే సరిపడ సాల్ట్. ఎక్కువ వేసుకోకూడదు, ఉడియాలి కదా. మనం వేయించుకునేటప్పటికి చాలా ఉప్పగా తగులుతుంది అన్నమాట. సరిపడినంత సాల్ట్ వేసాను, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుందాం. ఓకే, ఇది మనం కొంచెం ముద్ద కట్టేయకుండా అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా, ఒక 15 మినిట్స్లో మనకి ఇదంతా కూడా ముద్దగా తయారవుతుంది. చూస్తున్నారు కదండి, ఇలా కలుపుకుంటూ పోతే మనకి చిక్కబడింది అన్నమాట. ఓకే, ఇప్పుడు చిక్కబడేటప్పుడు కొంచెంగా మనకి లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, చూస్తున్నారా చిన్నవి. ఇవి కూడా లేకుండా మనం ఇలాగా స్మాష్ చేస్తూ ఉండాలి. ఓకే, చేసుకుంటూ మనం ఇలాగా అడుగు పట్టకుండా హ్యాపీగా కొంచెం శ్రమ అనుకోకుండా చేసుకుంటే భలే వస్తాయి ఇవి. ఓకే, ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి, అప్పుడు మనం స్టవ్ అనేది ఆపేసి చల్లారబెట్టేసుకోవాలి అంతే. చూసారు కదండి, ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే మనం ఒక 2 మినిట్స్ దీన్ని ఈ గరిట పక్కన పెట్టి కొంచెం సిమ్లోనే ఉంచుకొని మూత పెట్టాలి. ఆ ఆవిరికి ఇంకొంచెం ఉడుకుతుంది అన్నమాట మనకి. ఇలా పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఇలాగ మనం వదిలేసుకోవడమే. త్రీ మినిట్స్ అయిందండి, మంచిగా బాయిల్ అయిందన్నమాట. అంటే ఆ వేడికి ఆవిరికి చక్కగా బాయిల్ అవుతుంది. ఈ టైంలో మనం చక్కగా ఒక లెమన్ మొత్తం పిండేసానన్నమాట. స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను. ఇప్పుడు చక్కగా నీట్గా ఇదంతా కూడా ఆ నిమ్మరసం అంతా పట్టినంత వరకు మనం ఒకసారి కలుపుకొని చల్లర పెట్టేసుకుందాం. ఓకే, చూసారండి ఎంత గట్టిగా అయిందో. ఇలా అవ్వాలన్నమాట. దీనంతా మనం ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం. ఓకే, అంటే చల్లార పెట్టుకోవాలన్నమాట ఇదంతా కూడా. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం. అయితే ముందుగా కాటన్ సారీ 2 మడతలుగా పెట్టి తడిపేసాను అన్నమాట. ఇప్పుడు ఆ ముద్ద ఒక కవర్లో వేసుకొని చక్కగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టేసుకోవచ్చు. తెస్తాను, ఉండండి. ఇదంతా చల్లారిపోయింది అన్నమాట, ఒక బౌల్లోకి అయితే వేసేసాను. అయితే ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా, దాంట్లోనన్నా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి పాల కవర్ ఉంటుంది కదండి, అదైనా యూజ్ చేయొచ్చు. పాలు పెరుగు కవర్స్ అయితే ఉంటాయి కదా, అదైనా యూజ్ చేసుకోవచ్చు. మేము చాక్లెట్స్ చేస్తాం కదా ఇంట్లోనే, సో దానివల్ల ఈ కవర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. లేదనుకుంటే మనకి జంతికలు గొట్టాలు ఉంటాయి కదా, అలాంటి వాటితోనైనా మనం చక్కగా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చక్కగా కోన్ షేప్లో వచ్చింది మనకి. చూసారా, ఇలా వీటితోని మనం లాస్ట్లో ఇక్కడ రబ్బర్ బ్యాండ్ కానీ ఏదన్నా మనం
ఒక క్లిప్ లాంటిది కానీ ఏదైనా యూస్ చేసి, అంటే మనం మెహందీ పెట్టుకునేటప్పుడు కోన్స్ యూస్ చేస్తాం కదా, కోన్స్ యూస్ చేస్తాం కదా, అలా టైప్లోనైనా మనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చిన్నగా మనం కన్నం పెట్టుకున్నాం, సిజర్తోని చిన్నది హోల్ చేసుకున్నాం. సో ఇలా కోన్ షేప్లోనైనా మనం చేసుకొని చక్కగా మనం రకరకాల డిజైన్స్ వేసుకోవచ్చు అండి. పిల్లలు కదా ఇలా రకరకాలుగా వేసుకుంటే ఇష్టపడతారనమాట. అంతే లేదు అనుకుంటే మనం ఇలాగ లైన్స్ లాగానే ఇలా వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్. ఓకేనా? లేదు అనుకుంటే మనం ఇలా చిన్న చిన్న ఒడియాల్లాగా కన్నా ఇలా వేసుకోవచ్చు. ఇలా ఓకే. ఎలా అయితే ఒక కవర్లో వేసుకున్న ముద్ద అంతా కూడా ఈ నొడియాలు వచ్చాయి అన్నమాట. రకరకాల ఒడియాలండి, మా నాన్నమ్మలు అయితే ఉడకబెట్టి చేసేవారు, చాలా బాగుండేవి అన్నమాట. ఇది ఒక మోడల్ అంతే. ఇంకా అక్కడి వరకు రావాలి కదా, నేను లాంగ్ జంప్ చేసుకుంటూ రావాలేమో అక్కడికి, ఇక్కడ ఖాళీ లేదు. చక్కగా మనం సాటర్డే టైంలోనే సాంబార్ పెట్టుకుంటాం కదా, అలాంటి టైంలో ఇలాంటి ఒడియాలు వేయించుకొని తింటే సూపర్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి చక్కగా ఎండిపోయాయి అన్నమాట ఒడియాలు. అయితే భలే ఉన్నాయి కదా ఇవి. ఇవి ఇలా మనం చక్కగా వేపుకోవచ్చు, చక్కగా జంతికల్లా అవుతాయి. టేస్ట్ కూడా బాగుంటుందండి మనం చేసుకునే విధానం బట్టి. చక్కగా సాయంత్రం ఎండిపోయాయి అన్నమాట. ఇవి తీసేసి నేను మళ్ళీ ఒకసారి మార్నింగ్ ఎండ్లో పెట్టాను. చూస్తున్నారా ఎంత బాగున్నాయి. ఇది వేయించేకి కూడా మీకు చూపిస్తాను. ఇవి చిన్న సైజులో పెట్టాను, ఇవి ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. పిల్లలకి ఇలాంటివి చేసి పెడితే ఎంత ముచ్చట పడిపోతారు కదా. ఇవి పెద్ద వేసాను, ఇవైతే చిన్న వేసాను. ఇంకా ఉండలాంటివి కూడా వేసాను అన్నమాట, అది మా పిల్లలు బాగున్నాయని చెప్పి వేయించేసారు ఆల్రెడీ. ఇవైతే వేయించి మీకు చూపిస్తాను ఎలా ఉన్నదనేది, టేస్ట్ చెప్తాను. ఓకే. సో చూస్తున్నారు కదండి మనకి చక్కనైన ఒడియాలు అయితే రెడీ అయిపోయింది అనమాట. వన్ డే ప్రాసెస్ ఇది, కాకపోతే నేను ఇంకా సెకండ్ డే కూడా ఎండబెట్టాను అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి వేయించుకుందాం. ఇవి ఒక్క ట్రిప్కి అయిపోతే ఇలాంటివి ఒక 3 ప్లేట్స్ అనేది వచ్చాయి అనమాట. సో భలే ఉన్నాయండి, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఆల్రెడీ మేము వేయించుకొని తిన్నాము, అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. అయితే ముందుగానే నేను ఆయిల్ అనేది పెట్టాను. చూస్తున్నారా ఎంత బాగా వేగుతుందో. ఓకేనా? సేమ్ మనం జంతికలు వేసుకునేటప్పుడు ఎలా ఉంటుందో అలా వచ్చినాయి కదా. చూసారా భలే వేగినాయి కదండి. చూసారండి ఇలా మనం వేయించుకోవడమే. ఓకే, సైజ్ అయితే ఒక రెండు వేసేసుకొని వేయించుకోవచ్చు. ఎంత బాగా వస్తుందో చూస్తున్నారా, కొంచెం బల్జీ అవుతున్నాయి వేగగానే. టేస్ట్ కూడా అదిరిపోయింది అనమాట, కారం కూడా సరిపోయింది. చూడండి ఇలా వేయించుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది అన్నమాట. సో ఇవి చల్లారిన తర్వాత టేస్ట్ చూపిస్తాను, మిగతావి తర్వాత వేపుతాను. సో చూస్తున్నారు కదండి ఇలా అయితే వేగినాయి అన్నమాట. తిని చూద్దాము, కరకరలాడతాయి. టేస్ట్ అదిరిపోయింది అండి. మనం శనివారం పూట పప్పు చరది చేసుకుని అలాంటప్పుడు వేయించుకుని ఉంటే సూపర్గా ఉంటుంది. మిగతా మీరు తినండి, వేయించినా మిగతా కూడా. సో ఈ వీడియో అనేది ఇక్కడతో ఆపేస్తానండి. మీరు కూడా ఖచ్చితంగా ఇలా చేసుకోండి, సూపర్ ఎక్సలెంట్ అని చెప్పచ్చు. మామూలుగా రైస్తోనే కాదండి, ఉత్తునోటితో తినడానికి కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. అయితే పిల్లలకి మిగతా కూడా వేయిస్తాను, తింటాను అంటున్నారు.
సో మరి ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తున్నానండి, మళ్ళీ వచ్చి వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మనీ నేనైతే సెలవు తీసుకుంటానండి. మరి ఉంటాను సమస్త లోక సుఖినో భవంతు.